ఒక్క నిమిట ఆగు. కొబ్బరి చెట్లు గిబ్బరి చెట్లు బాగానే పెట్టుకున్నాడు అన్న. డిజైన్ డిజైన్ చెట్లు. అమ్మో కుక్క బొమ్మలు ఉన్నాయి. దూరం ఉండాలి. ఫోన్ కూడా తాగు. అగో ఉన్నారు కదా అన్నా. ఓ అన్న తమ్ముడు తమ్ముడు ఓ తమ్ముడు తమ్ముడు ఓ తమ్ముడు 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 పోయి రాజేతం ఫైగా ఇప్పుడు ఫైల కట్టే లేవేం లేవు గాసు బుడ్లతోనే ఇక అన్ని ఇదేసుకొని అన్న అమెరికా దాకా పోయొచ్చిండు ఇప్పుడు ఏం చేస్తామంటే మనము కోడి చికెన్ తెచ్చినావు అవును కానీ నాస్తలకు ఎవరన్నా ఇడ్లీలు చేస్తారు దోశలు చేస్తారు పెసరట్టు చేస్తారు కానీ ఏ ఊరు మనది ఏ అదే పండగ పుట్టిన దసరా రోజు ఇడ్లీ ఎవరన్నా పెడతాం మా దగ్గర ఇట్లా ముఖం కూడా నేను చెప్పాను మా దగ్గర అయితే ఇడ్లీ పెట్టే కొడతారు మా దగ్గర అయితే ఫస్ట్ చికెన్ కూర పెట్టాలా వడలు పెట్టాలా పూరీలు పెట్టాలి ఇదేంటి జర్రంతా నూనె పోసుకుందాం దీంట్లో జర్రంతా గరం మసాలా వేసుకుందాం బిర్యానీ ఆకు మన దాల్చిన చెక్క లవంగాలు ఉల్లిగడ్డలు బాగా తునుకలు తునుకలు చేసి ఇంట్లో వేసేసినాం దీంట్లో జర్రంత ఉప్పే వేసి కలిపిగా ఈ ఉల్లిపాయలు జర్రంత వేయగానే నీళ్ళు పీల్చేసుకుంటారు నీళ్లు బయటకు వచ్చి తొందరగా ఎర్రగైతాయి ఇది ఎంత మంచి ఎర్రగైతే అంత మంచిగా ఉంటుంది పసుపు ఇందులో ఏంది ఇది అల్లమెల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ నువ్వు సొంతంగా నూరినావా నేనే నూరినా ఇక కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ టమాటాలతో పాటు కుక్ చేయాలి కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటే కమ్మగట్టి ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం దీన్ని వేసుకొని దీన్ని మంచిగా కలుపుదాం నీ దగ్గరకు వచ్చిన పండుగ పూట నువ్వు ఏది పెట్టినా తినాలి లేకపోతే కోడి చికెన్ గది ఎందుకు పెట్టినావు అంటే నాకు ఆయనతో మార్చి తోలిస్తాడు నువ్వు ఇక ఇందులో మనం జర్రంత గరం మసాలా వేసుకుందాం వేసుకుందాం అన్న జర్రంత ఏంది ఎక్కువనే కొంచెం పచ్చిమిరపకాయలు అడ్డం దొడ్డం కోసేయాలి పుదీనా ఇవన్నీ వేసేసి ఇక మనకి ఇది పూరిలాగా మంచి షోర్వా కావాలా షోర్వా కావాలంటే దాంట్లో కొంచెం కొబ్బరి గసగసాలు ఇది ఇట్లనే వండుకుందాం మనం వడలు పూరీలు వేసుకుందాం అయితే వడలు మనం ఇంటి మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొడితే వాళ్ళకి గట్టి గట్టి వస్తాయి దాంట్లో ఒక టెక్నిక్ ఉన్నది ఆ టెక్నిక్ ఏంటంటే ఇక ఇట్లా విస్కీ అంటాం మేము దీన్ని విస్కీ విస్క్ అంటాం విస్కు దీన్ని తీసుకొని దీన్ని జర ఇందులో తిప్పాలి ఇట్లా తిప్పితే ఏమవుతుంది అంటే జర గాలి నిండుకుంటుంది జర పిండి తెల్లకు కూడా అవుతుంది దీంట్లో జర్రంతా ఉప్పు వేసుకోరి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కొంతమంది ఇంగు వేస్తారు జీలకర్ర వేస్తారు కరేపాకు వేస్తారు ఉల్లిపాయలు ఉప్పు అన్ని వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అన్నిట్లా లేని కూరనే లేదు లేదు ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపి వడలేసినాక పూరీలు కూడా ఇందులోనే వేసుకుంటాం ఇదేంటంటే పండగ ముందు రెండు మూడు రోజుల ముందు అన్నీ చేసుకుంటాం ఇవే ఇక లడ్డు ఉన్నది అరిసి ఉన్నది ఇంత మంచి కోడి చికెన్ వండుకుంటా గవి గవి తినమంటే నేను ఎందుకు తింటానా ఖాళీగా ఉంచుతా జర సేఫ్ ఏం కాదు ఫెయి తిరిగినా సరే కానీ ఉంటా నేను అంతే అంటాం మళ్ళీ లేకపోతే వడలకి ఈత మంచిగానే వస్తుంది అన్న అన్ని తేలుతున్నాయి అన్ని కూడా మునుగుతలేదు ఏ ఊరన్నా మీది మాది ఇక్కడే ఈ భువనగిరి పక్కన ఆలేరన్న ఉన్నదా ఓ గిక్కనేనా యాదగిరి గుట్టకు దగ్గర యా యాదగిరి గుట్టకు దగ్గర పోయేస్తావా అన్న అప్పుడప్పుడానికి పోతా ఓన్న మా ఇంటి దైవం యాదగిరి గుట్ట అవునా నరసింహస్వామి ఇక పూరీలకేమో నూనె ఇంకా వేడిగా ఉండాలి ఆకలి ఎంత ఉంటేనంట పూరీలు గంత ఉబ్బుతాయంట నువ్వు ఎంత ఆకలి ఉన్నావు చూద్దామా చూడు చూడు నీకు పంచాంగం లెక్కనా ఇది పూరి పంచాంగం పూరి పంచాంగం చూడు రీ ఓ
మస్తాకాలు ఉందా? గురుగురు సౌండ్ వస్తుంది నాకు అప్పటి నుంచి. నీకు మస్తాకాలు ఉన్నావు? పల్లికోకలు అలుతున్నాయా? పోరుతున్నాయి. ఎక్కువ ఆకలి అయితేనేమో ఎలుకలు అలుతాయి. ఎక్కువ అయింది అనుకో పందికోకలు అలుతాయి. అవునా? ఇదిగో పూరి మస్తాకాలు ఉన్నావు నువ్వు. నువ్వు నువ్వు జర కూసో పోడా, నేను బట్టుకొని బాల్కన్ బాల్కన్లో కూసోపో. నేను మంచిగా ఈ పూరీలు కాల్చి అక్కడ కూర్చుంటే పట్టుకొని వస్తాడంట. ఏం చేస్తారు సూపర్? గరం గరం సత్తికి గరం గరం వడలు, గరం గరం పూరీలు. ఇక అన్నిటికంటే ముఖ్యం షోర్వా కూరేసి పెడితేనే అప్పా ఏమున్నది. ఇక నేను చేసుడు కంటే సత్తి పక్కన ఉంటే దాని టేస్టే అలాగున్నది. తమ్ముడు తమ్ముడు అన్నా, ఇగో అబ్బా థ్యాంక్స్ కన్నా. అబ్బా గిన్నె నిండా పూరీలు వడలు కోడి చికెన్. తప్పు చేసిన తప్పు చేసిన. ఏమైంది? అది చికెన్ దగ్గర ఉండాలి, దగ్గర ఉండాలి. అవునవును, షార్ కింద పడకుండా. అబ్బా వన్నా నీళ్ళు తాగుతున్నావు? కడుపు ఖాళీ ఉంచుకోవాలన్న. ఇసువంటి కూరలు బువ్వలు ఉన్నప్పుడు నీళ్ళు తాగితే కడుపు నిండిపోతుంది. ఎక్కువ తినము, నీళ్ళు తిన్నాక అర్ధగంట అయినాక తాగాలి. అట్లానా? నేను ఏ తాగత ఆయన ఇట్లనే ఉంటా. కడుపు మార్చుకొని పోతా, నిండ తినొస్తా. ఒకనాడు తింటే 8 దినాల దాకా మళ్ళీ తినొద్దు ఇసువంటివి. ఏ దినాలన్నా? ముందుగాల ముందుగాల పూరియా వడనా? వడనా పూరి 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 నా డబ్బల్ రొట్టె లేకనే ఉన్నది. దించి ఇక ముంచి సుంచి ముంచి క్రంచి క్రంచి. ఇది ఎట్లుందో షిఫ్ట్ లేట్ అవుతుంది, అందుకే తినడం మీదే ఉన్నాం మేము. ఒక బుక్క తినానా? ఇంత మంచిగా అనిపెట్టినావు నాకు. నేను చూడు, అన్నోళ్ళు ఇంటికి వచ్చి అన్న వండి పెడితే అన్నకే పెడుతున్నా. దీన్నే అంటారు ఓవర్ టేకింగ్ తెలివితేటలు. మంది ఫెళ్ళిలో మొగని ఫానం చేసినట్టు. మంది ఫెళ్ళిలో మొగని ఫానం అంటే ఎట్లన్నా? ఓయ్యా ఇంటికాడ తింటంటివి కదా, తిండుదా ఇడా మంచిగా కోడి కోడి చికెన్ అన్నీ ఉన్నాయి, దా తిందుదా. ఇంటికానేమో వండు వండు అంటావుగా, ఇది అన్నీ ఉన్నాయి తిను. అంటే ఇదే మంది ఫెళ్ళిలో మొగని ఫానం అంటే. పొద్దున్నే కోడి చికెన్ అంటే ఇక నడుమిట్లా పగటి బువ్వకు మామూలు తింటే మంచిగా ఉంటుందా? మేక మటనే, మేక మటన్. నీకు సినిమాలకు ఫ్యాన్స్ ఉంటారు, యాస్కెనింగ్కు పాటలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ నీ వంటకు కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న. నిజంగా? కానీ నేనెవరికి ఫ్యాను? నా తమ్మునికి ఫ్యాన్. నేను ఇద్దరం గుండూరు కమ్ముంటాం కదా. అవునా? ఇది అయిపోయినాక ఏం తిందాం? మళ్ళా పోయి మనం బయట పోయి జర షాపింగ్ చేద్దాం. షాపింగ్ అంటే? షాపింగ్ అంటే మంచిగా మేకను తెచ్చుకుందాం. అద్దగజం అద్దగజం సీసాలు అయ్యేంటివి కాదు, మేకను తెచ్చుకుందాం. ఇట్లా మేము మేక అంటే ఇట్లా అంటాం, మేకను తెచ్చుకుందాం. మేకల ఈ పండక్కి అన్నీ ఉండాలా, పాయ ఉండాలా, బేజా ఉండాలా, లివర్ ఉండాలా, చాప్స్ ఉండాలా, మటన్ కర్రీ చేసుకోవాలా, నల్ల ఉండాలా. అయితే ఇప్పటికి నాస్త అయిపోయింది, మళ్ళా వచ్చేసినామిగా అన్న. ఒకసారి ఉడికినే లేదో అడికెళ్ళి సులువు చేసుకుందాం. చేసుకుందాం. ఇక ఇందులో జర గరం మసాలా వేసుకుందాం. మళ్ళా ఇలాచీలు అంతే, మళ్ళా లవంగాలు, ఉల్లిపాయలు, మళ్ళా జీలకర్ర. ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేసినాక ఈ ముక్కలు వేసుకొని జర్రంతా పడ్డదా? ఇట్లా వేసేటప్పుడు నీ ముఖం మీద పడ్డదా ఎప్పుడన్నా? ఎప్పుడు మళ్ళీ ఏం కాదు నీకు? ఈ ఏలు అమ్మో, ఇది కోట్లు సంపాదించింది ఏలు. ఇది ఏలు మరత పెడితే చాలు, మరి కోట్లు సంపాదించింది ఏలు. ఇది ఈ నూనెల దేవాల మటన్. అరే నా ఏలు ఇది ఇట్లా అయిపోయింది. రెండేళ్ళు పెట్టినవి? ఏ ఒకేళ్ళు పెట్టినవి? నువ్వు రజనీకాంతం లెక్క పెట్టినావు. రజనీకాంతం సార్ లెక్క కాదు ఇది, ఇట్లా ఇట్లా ఓను ఇట్లా పెట్టి ఎంతసేపు? నేను కూడా కోట్లు సంపాదిస్తాయి. నేను ఇట్లా పెడతా వంట వేసుకొని నువ్వు కోట్లు సంపాదించు అంతే అంటావా? నేను ఈ ఏలు మరత పెట్టి లాస్కెళ్ళి సంపాదించిన. ఈ మటన్ వేగినాక అన్ని వేసుడే. ఇగో అల్లం వెల్లుల్లి గడ్డ, ఓకేనా? కారం, గొడ్డు కారం, గొడ్డు కారం ఇంకేయాలా? మంచి ఇంకేసుకోవచ్చు. ఇందులో జర పసుపు, జర ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, ఇది కొంచెం గరం మసాలా, అన్నీ వేసి దీన్ని ఇట్లా కలుపుకోవాలా. దీంట్లో కొంచెం అంత పుదీనా ముందే వేసా. పుదీనా ఏంటంటే ముందు వేసినా లాస్ట్లో వేసినా దాని మంచి సువాసన అట్లనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోయాలా?
ఇంట్లో జర్రంత ఉప్పేయాలా, ఇందులో ఇక కొబ్బరి గసగసాలు పొడి ఉంటే వేసుకోరు, ఎందుకంటే మిగతా అన్ని వేపుడు మనం తినేటి. ఇక కుక్కర్ మూత పెట్ట నీకు వస్తుందా? నాకా? ఏం లేదు, ఒక్క తిరిటే ఉంటుంది కదా దీనికి, ఇట్లా పెట్టి తింపాలి. తింపాలా? ఇగో బాణం ఫుల్ గుర్తుంటది ఇడ, ఈ దానికి వచ్చేటట్టు పెట్టుకోవాలి సూటి. ఇది పెట్టుకొని ఇట్లా దింపితే కథం లాకింగ్ అయిపోయింది. కథం లాకింగ్ అయిపోయింది, తాళం పాటది. తాళం ఇప్పుడు వీక్ ఎల్లనే వెళ్ళదు మంచి గుడ్. ఇప్పుడు మనం బగారాన్నం చేసుకుందాం, మంచిగా లివర్ చేసుకుందాం, చాప్స్ చేసుకుందాం, ఇక తిందాం. అంటే చాప్స్ అంటే ఈ వెనక బంధుది, వెనక బంధుది. ఇది లివర్ అంటేనేమో కార్జం, కార్జం అది అలాగలాగా ఫేర్ ఫాట్స్ అన్న. ఇది ఇటు పక్కన పెట్టేసుకుందాం, బగారాన్నం ఇడ చేసుకుందాం. ఇప్పుడు బగారాన్నం ఏమంటారు మీరు? ఇదా బగార బువ్వనే, పులావ్ అన్నం. పులావ్ అన్నం, బగారాన్నం అది ఇది అంటారు కదా, పులావ్ బువ్వ. ఇంట్లో కూడా మన రాయలసీమ అన్నలు అయితే తిరాత అన్నం అంటారు. తిరాత అన్నమా? తిరాత అన్నం. ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్ని వేసుకొని. ఇదేందన్న నాశలేకనే ఉన్నది అది? అదా? అది నాశే. అది దాన్ని బిర్యానీ పువ్వు అంటారు. దీంట్లో కొంచెం జీడిపప్పు వేస్తున్నా నువ్వు వచ్చినావు. దీంట్లో ఉల్లిపాయలు, అయితే ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది గిన్నె ఎట్లున్నది? రంగురంగుల గిన్నె, మస్తు బరువు ఉందన్న. మస్తు బరువు ఉన్నది కదా. ఇది సెరామిక్ కోటెడ్ క్యాస్టర్ అయిన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు తెగవాడేటోళ్ళు అందరూ దీంట్లో మటన్ గిటన్ అన్ని వండుకొని మస్తు ఉంటుంది. ఇట్లా అడుగు అంటది ఎప్పుడు? అప్పుడు అడుగు అంటది. ఇగో నాన్ స్టిక్ లెక్క ఉంటుంది అన్న. అదేం బియ్యమే? అది బియ్యం. ఇది బాస్మతి రైస్. అమ్మో నూడిల్స్ లేకనే ఉన్నాయి, ముందే పొడుగు పొడుగు ఉన్నాయి కదా. మంచిగా ముందే ఉడికినట్టు ఉన్నాయి అవి. మనం ఎప్పుడైనా కానీ బాస్మతి రైస్ అందరూ ఎట్లా కొనాలి ఎట్లా కొనాలి అంటారు. అంటే నానబెట్టినాక కూడా దీంట్లో మంచిగా రావాలా, ఆసన వస్తుంది. వస్తుంది కదా మంచిగా. షాఫ్లో పోయి నానబెడితే తిడతారు కదా, ఇంటికి తెచ్చుకొని నానబెట్టి. ఆసన వచ్చేదాకా నానబెట్టిన అనుకో, వాఫ్లు వచ్చేదాకా కొట్టి. ఇందులో మనం కూరగాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు ఇందులో. అయితే ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయల పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ, ఇందులో కూడా పుదీనా. పుదీనా, ఈ పుదీనా వేసి పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకో, రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. వేడి వేడి నీళ్లు పోసుకుంటే తొందరగా అయిపోతుంది బియ్యం. అన్ని కప్పులలో తీసుకుంటే కాఫీ ఏమిట్లా తాగుతామన్నమా? భలే ప్రశ్న అడిగినావు. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, జరంత, ఇది కూడా వేసుకుందాం. వేసుకొని ఒక గిలాస్కి రెండు గిలాసులు నేను పోస్తున్నా. అంటే ఎక్కువ బియ్యం ఉన్నది అనుకో, ఇక నీ భయానికి నేను ఈరోజు వచ్చారా, తక్కువ నేను నీళ్ళు పోస్తాం సరేనా? వేసి ఇందులో ఉప్పు వేయాలా, నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాం. ఏ 20 నిమిషాలు నానితే చాలు. ఇక బాగా ఉన్నోడేమో బాస్మతి రైస్ వేసుకుంటాడు, లేదంటే మామూలు బియ్యం వేసుకున్నా మస్తు ఉంటుంది. బగారాన్నం బియ్యంతో మసూరి బియ్యం వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇందులో వేసేసి దీనికి మూత పెట్టేద్దాం, అదే అయిపోతుంది. ఇక అంతా నీళ్లు పీల్చుకున్నాక ఒక్కసారి లైట్ కలుపుకోవాలా, బగారాన్నం రెడీ. ఈ చాప్స్ అన్నీ మనం తీసుకొని నేనేం చేసిన అంటే జర్రంతా పచ్చిపప్పాయ ఉంటుంది కదా, దాని పేస్ట్ జర్రంతా పట్టించిన. దీంట్లో అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలా, జర్రంతా మనకి మసాలాలు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. దీంట్లో కారం, కొంచెం మిరియాల పొడి వేసి దీంట్లో ఉప్పు వేసుకొని ఏంది మంచిగా కలిపేసాం. దీంట్లో నూనె పోసుకోవాలి, అంతే, ఎక్కువ మసాలాలు వద్దు. దీంట్లో మళ్ళీ మనకి టేస్ట్ అంతా మసాలాల టేస్ట్ ఉంటుంది, ఏమొద్దు. ఓకే, దీన్ని మిషన్లో పెడతాయి ఇప్పుడు. ఇప్పుడు మన బగారాన్నం ఎంతవరకు అయింది? అరే నీళ్ళన్నీ ఎడవైనాయి, ఆవిరైపోయినాయి. ఆవిరైపోయినాయా? అయితే దీన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా పైకి వెళ్ళి కిందికి ఇట్లా చేయాలి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ లైట్ రాగానే, గరం గరం కాగానే దీంట్లో పెట్టుకుందాం. ఇది కరెంటు పెంక, కరెంట్ బొగ్గుల పెంక, కట్టెల పొయ్యిల పెంక కాదు, ఇది కరెంటు పెంక. ఇగో ఇది ఫస్ట్ నమిలి మనకి ఇస్తుందా, మంచిగా ఉడకబెడుతుంది. ఇప్పుడు చాప్స్ ఉన్న చూసినా ఎంత లావుగున్నది, కానీ దీంట్లో ఇట్లా పెట్టేస్తాం. షార్ట్ కొట్టదు, అట్లా షార్ట్ కొట్టదు, అన్నిటిని ఇట్లా పెట్టుకోవాలి. ఇక చాపలు అన్ని పెట్టినాం కదా, ఇట్లా అన్ని పెట్టేసి ఇట్లా పెట్టేసి దీనికి ఇట్లా పెడదాం. ఈ పెట్టి ఇక దీని పైనుంచి కూడా వేడి తాకుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్ లెక్క. ఇది డ్యూయల్ సిమ్, కరెక్ట్ చెప్పినాం. ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది, జర లివర్ వేడి చేసుకుందాం. అన్నీ ఒకేసారి రెడీ అయిపోతాయి, మటన్ గిటన్ అన్నీ. ఇప్పుడు లివర్
లివర్ లో కూడా కార్జంలో కూడా జర్రంత ఇంకో కొంచెం కారం వేసినా లాస్ట్ లా ఇందులో జర్రంత నిమ్మకాయ పిండు కార్జము వండు నిమ్మకాయ విండు ఇక కార్జం రెడీ అయింది మన మటన్ కూడా ఇక జర్ర ఆ విజిల్ పోగానే కట్టేద్దాం లివర్ కూడా రెడీ స్టవ్ అందేద్దాం ఇంకేది సరే వంట అయిపోయింది అబ్బా ఇక ఇప్పుడు తినుడే మనం ఫస్ట్ గంటె బువ్వేయి ఒక్క గరిటె బువ్వే గరం 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 సత్తికి గరం గరం బువ్వ బగారన్నం దాని తర్వాత ఓ పక్కన లివర్ కార్జం ఇప్పుడు చాప్స్ ముక్కలు తర్వాత మటన్ షోర్వా బా మేమైతే పండుగ పూట కమ్మటి వంట వండుకున్నాము చాప్స్ వండింది అన్న మంచిగా గొడ్డు కారంతో మేక మటన్ తర్వాత కార్జం బాగార బువ్వ ఇది చూస్తే ఎవరి కూరీలు రావు చెఫ్ ఉండి మీరైతే ఇట్లనే కమ్మగా వండుకొని తినండి మేము ఇది ఎంత కమ్మగా ఉందో తిని చూస్తాము సరేనా సరే నేను చాప్ తింటా చాప్ ముక్క ఇట్లా కరిగిపోవాలా కాల్తానా చెర్ర కాల్తుంది అన్న చూడు ఎంత బాగుంది చాప్స్ అన్న నువ్వు ఏరే గిన్నెలు వేసుకున్నా ఇంట్లో తినకు అంతేనా నాకే సరిపోదు ఇది సరేనా ఇవాళ గరం గరం ముచ్చట్లల్లా గరం గరం వంటలు మంచిగున్నాయి సంజయ్ తుమ్మన్న నిజంగా నీ చేతి వంట ఏందో గాని అన్న ఎంత కమ్మగా అయిందే తిన్నాక తీన్మారేయాలి మనం ఏతం తిన్నది అరిగేదాకా తీన్మారు డీజే పెట్టుకొని తిండి ఫోతులం మేము తిండి ఫోతులం తిన్నదంతా అరిగేదాకా ఫుల్ రాడుతాం పండి ఫుల్ రాడుతాం మేక మటన్ అంటే మేము చెవు కోసుకుంటాం కోడి చికెన్ అంటే మేము ముక్కు కోసుకుంటాం ఏదేమైనా కూడా అంచుకింత పెట్టుకొని ఆయన తరిగేదాకా మేము బొల్రాడుతాం పండి బొల్రాడుతాం తిండి పోతులం మేము తిండి పోతులం సొంతంగా వండుకొని తిండి పోతులం ఆ ఇది మా పండుగ అలా గరం గరం వంటలు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఏం కలెక్షన్లు శుభాకాంక్షలు శుభాకాంక్షలు